ఎక్కువ ప్రాధాన్యత ఉన్న నరసరావుపేట రాజకీయంగానూ చాలా కీలకం. గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఈ ప్రాంతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. సుదీర్ఘకాలం పనిచేసిన ముఖ్యమంత్రితో పాటు తెలుగు రాష్ట్రానికి తొలి స్పీకర్ని అందించిన ఘనత ఈ నియోజకవర్గానిదే. అదే సమయంలో ప్రస్తుత సభాపతి కూడా ఇక్కడి వాడే కావడం విశేషం. ఇప్పటికే 13 సార్లు ఎన్నికలు జరగ్గా అధికారం మాత్రం 5 గురి దగ్గరే ఉందంటే ఈ ప్రాంతవాసుల రాజకీయ చైతన్యం అర్థమవుతుంది. ఉత్తర సర్కారాలు ఆంగ్ల తూర్పు ఇండియా కంపెనీ ఆధీనంలోకి వచ్చిన తర్వాత వారు ఆ ప్రాంతంలో మొఘలుల పాలన విధానాన్ని కొనసాగించి పాత జమీందారులనే వివిధ ప్రాంతాల్లో పాలకులుగా నియమించారు. గుంటూరు జిల్లా పాలన 4 జమీందారి కుటుంబాలకు ఇచ్చారు. రేపెల్లలో మాణిక్యరావు వంశీకులు, చింతపల్లి అమరావతిలలో వాసిరెడ్డి వంశీకులు, నరసరావుపేటలో మాలరాజు వంశీకులు, సత్తెనపల్లి చిలకలూరిపేటలో మానూరు వంశీకులు పాలకులుగా నియమితులయ్యారు. 1788 నుండి 1794 సంవత్సరాల మధ్యకాలంలో గుంటూరు జిల్లా మచిలీపట్నం నుంచి కంపెనీ సలహా సంఘం రద్దయ్యి కలెక్టర్ పాలన కింద గుంటూరు జిల్లా ప్రత్యేక జిల్లాగా రూపొందింది. దాచేపల్లి, తుమ్రుకోట, ప్రత్తిపాడు, మార్టూరు, మంగళగిరి, బాపట్ల, పొన్నూరు, రేపల్లె, తెనాలి, గుంటూరు, పెదకురపాడు, కొండవీడు, నరసరావుపేట, వినుకొండ అనే 14 తాలూకాలతో ఈ జిల్లా ఏర్పాటైంది. జమీందారుల అధికారంలో జిల్లా పాలన అస్తవ్యస్తమవ్వడం, ప్రజలపై పన్నుల భారం పెరగడం, జమీందారులు దురాశపరులుగా మారడంతో 1802 సంవత్సరంలో ఆంగ్ల తూర్పు ఇండియా కంపెనీ రైతువారీ విధానం ప్రవేశపెట్టింది. 1849 నాటికి జములన్నింటినీ కంపెనీ ప్రభుత్వం సొంతం చేసుకుంది. 1788 సంవత్సరము అనంతపురం గుంటూరు జిల్లాలో సంభవించిన విషాద ఘటనలలో చెప్పుకోదగినవి 3. 1816లో పిండారీలు గుంటూరు జిల్లాపై దాడి చేసి అమరావతి, గుంటూరులతో సహా అనేక గ్రామాలను కొల్లగొట్టారు. 1823 సంవత్సరంలో గుంటూరులో సంభవించిన గొప్ప అగ్ని ప్రమాదం వల్ల బీభత్సం జరిగింది. 1832 సంవత్సరంలో గుంటూరు జిల్లా భయంకరమైన కరువు కాటకాలకు గురైంది. ఇదే డొక్కల కరువుగా పేరు పొందింది. ఇక్కడి రాజకీయ ప్రభావం గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేసిన వారిలో ఒకరైన బ్రహ్మానందరెడ్డి, ఆంధ్రప్రదేశ్ తొలి స్పీకర్లు నల్లపాటి, డాక్టర్ కోడెల ఇక్కడి వారే. రాజకీయాలకు రాజధానిగా, ఉద్యమాలకు ఊపిరిగా, ఉదండులకు కోటగా నరసరావుపేట పట్టణం పేరొందింది. ఇలా అన్ని రంగాలలో మున్సిపాలిటీ ప్రత్యేక గుర్తింపు పొందింది. ఫ్యాక్షన్ రాజకీయాలకు, బాంబుల సంస్కృతికి, కులాల పోరుకు కొన్నేళ్లపాటు వేదికగా నిలిచింది. రాష్ట్రంలోనే కాక దేశంలోనే ఒక విశిష్టమైన స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇలాంటి గుర్తింపును రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి తీసుకువచ్చారు. దేశంలోనే అనేక ఉన్నత పదవులు అలంకరించిన కాసు బ్రహ్మానందరెడ్డి ఇక్కడి నుంచే రాజకీయాలను శాసించారు. రాజకీయ ఉద్దండులకు నరసరావుపేట నిలయం. ఇక్కడి నుంచి శాసనసభ్యులుగా గెలుపొందిన వారిలో ఇద్దరు మినహా మిగిలిన నేతలందరూ అత్యున్నత పదవులను అలంకరించడం విశేషం. ఇప్పటి వరకు 6 శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. ఇక్కడి నుంచి ఎన్నికైన కాసు బ్రహ్మానందరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తర్వాత ఎక్కువ కాలం సీఎంగా పనిచేసిన నేత కాసు బ్రహ్మానందరెడ్డి రికార్డు సృష్టించారు. ఆంధ్ర రాష్ట్ర తొలి స్పీకర్గా నల్లపాటి వెంకటరామయ్య చౌదరి, నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్గా డాక్టర్ కోడెల శివప్రసాదరావు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మంత్రులుగా డాక్టర్ కోడెల శివప్రసాదరావు, కాసు వెంకట కృష్ణారెడ్డిలు పనిచేయడంతో ఈ నియోజకవర్గానికి ప్రత్యేకత సంతరించుకుంది. జిల్లాకు గుంటూరు కేంద్రమైన, రాజకీయాలకు కేంద్రంగా నరసరావుపేట గుర్తింపు పొందింది. 1952లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటికీ 13 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 6 అభ్యర్థులు మాత్రమే ఇప్పటి వరకు ఎన్నిక కావటం విశేషం. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో కేఎంపీ పార్టీ తరపున నల్లపాటి వెంకటరామయ్య చౌదరి గెలుపొందారు. నల్లపాటి ఆంధ్ర రాష్ట్ర తొలి స్పీకర్గా పనిచేశారు. 1955లో నల్లపాటి వెంకటరామయ్య చౌదరి వరుసగా 2 విజయం సాధించారు.
1967లో జరిగిన ఎన్నికల్లో మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి విజయం సాధించారు. 1964 ఫిబ్రవరి 23న రాష్ట్ర 3వ ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మానందరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన 1971 సెప్టెంబర్ 2 వరకు సీఎంగా కొనసాగారు. 1978లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో కాసు బ్రహ్మానందరెడ్డి సొంతంగా ఏర్పాటు చేసిన రెడ్డి కాంగ్రెస్ పోటీ చేసింది. రాష్ట్రంలో 30 స్థానాలను ఆయన నేతృత్వంలోని రెడ్డి కాంగ్రెస్ గెలుచుకుంది. తదుపరి ఆయన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కేంద్ర ప్రభుత్వంలో కమ్యూనికేషన్లు, హోంశాఖ, పరిశ్రమల శాఖల మంత్రిగా కాసు పనిచేశారు. ఏఐసిసి అధ్యక్షునిగా, మహారాష్ట్ర గవర్నర్గా పదవులు అలంకరించారు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి మినహా అత్యున్నత పదవులన్నింటినీ బ్రహ్మానందరెడ్డి నిర్వహించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న బ్రహ్మానందరెడ్డి 1945 వరకు జైలు జీవితం అనుభవించారు. 1956లో రాష్ట్ర ఆర్థిక శాఖ బాధ్యతలను బ్రహ్మానందరెడ్డి నిర్వహించారు. ఇలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలో మంత్రి పదవులు, సీఎంగా పనిచేసి నర్సరావుపేట నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి నర్సరావుపేట నుంచి విజయం సాధించారు. అప్పటి నుంచి 1999 వరకు వరుసగా 5 సార్లు కోడెల విజయ కేతనం ఎగురవేశారు. 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో కాసు వెంకటకృష్ణారెడ్డి వరుసగా 2 సార్లు విజయం సాధించారు. 1978లో కాసు ఇక్కడి నుంచి గెలుపొందారు. 1987లో డాక్టర్ కోడెల శివప్రసాదరావు హోంమంత్రిగా, 1995లో భారీ మధ్య తరహా నీటిపారుదల శాఖ మంత్రిగా, 1996లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టి 1999 వరకు కొనసాగారు. 2001లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా, 2002లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి 2004 వరకు పనిచేశారు. నియోజకవర్గ అభివృద్ధికి కోడెల విశేషంగా కృషి చేశారు. రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, తూనికల, కొలతలు, పౌర సంబంధాలు, రాష్ట్ర సహకార శాఖ మంత్రిగా కాసు పనిచేశారు. కోట్లాది రూపాయలతో నియోజకవర్గంలో విస్తృతంగా కాసు అభివృద్ధి పనులు చేపట్టారు. 2014 ఎన్నికల్లో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో జరిగిన ఎన్నికల్లో డాక్టర్ కోడెల శివప్రసాదరావు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించి నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసన సభాపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీ 100 ఏళ్ల ఉత్సవాలను పురస్కరించుకుని కోడెల నేతృత్వంలో విస్తృతంగా ప్రగతి పనులు చేపట్టారు. 300 కోట్ల వ్యయంతో అభివృద్ది, సంక్షేమ పథకాలను అమలు చేయడంలో డాక్టర్ కోడెల కృషి చేస్తున్నారు. ఆధ్యాత్మికంగాను నర్సారావుపేటకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రపంచ చరిత్రలో శృంగేరి పీఠం చాలా ప్రసిద్ధి చెందింది. భారతీ తీర్థస్వామి శృంగేరి జగద్గురు పరంపరలో 36వ వారు. ఆయన 23 ఏళ్ల వయసులో శృంగేరి జగద్గురు పీఠాన్ని అధిష్ఠించారు. భారతీ తీర్థస్వామి నర్సారావుపేటలోనే జన్మించారు. గుంటూరు జిల్లాలో విద్యా కేంద్రంగా, రాజకీయాలకు మూల బిందువుగా విరాజిల్లుతున్న నర్సారావుపేటలో శతాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈ కార్యక్రమాలకు ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నారు.